ఇప్పుడు చిత్ర విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే, రకరకాలైనటువంటి ఇష్యూస్ ప్రధానంగా చర్చకు వస్తూ ఉంటాయి. ఇందులో ఒక విచిత్రమైనటువంటి వ్యవహారం, తెలంగాణలో బీఆర్ఎస్ భూమాఫియాని అధికారులు కంటిన్యూ చేస్తున్నారంటూ తాజాగా అక్కడ పత్రికల వార్తలు. హఫీజ్పేట్ పాయిగా ల్యాండ్ రికార్డుల్లో మార్పులు చేశారని, జూన్ 14 వరకు ప్రభుత్వ భూమిగా ఉన్న 1000 కోట్ల రూపాయల ఆస్తి జూన్ 17 నాటికి పట్టా ల్యాండ్గా మార్చేశారు రంగారెడ్డి కలెక్టర్ అన్నటువంటి, దశవారీగా హైకోర్టుకు కూడా తప్పుడు సమాచారం ఇస్తున్నారన్నటువంటిది ప్రధానంగా ప్రొజెక్ట్ అయింది. అనుకూలమైన వాళ్ళ మీద అప్పీలకి వెళ్లకుండా వ్యవహరిస్తున్నారని, వివాదాస్పదమైన టైటిల్ మీద మ్యుటేషన్ కూడా జరిగిపోయిందని, జస్టిస్ నవీన్ రావు ఎంఎన్ సార్ తీర్పుల్లో ఎంతో తేడా ఉంది, అప్పటి కలెక్టర్ శ్రీధర్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఏమైంది, విచారణ పూర్తిగా ముగియకుండానే 10 ఏళ్ల క్రితం ఫైల్ ఎట్లా మ్యుటేషన్ చేసేశారు, 3 రోజుల్లో 25 ఎకరాలు పట్టాగా ఎట్లా మార్చేశారు, 800 మంది ప్లాట్ ఓనర్స్కి లోయర్ కోర్టు ఆర్డర్లు మర్చిపోయారా, చర్చి జాగాలో లార్డ్ ఇక్బాల్ అలీఖాన్ పోర్జరీ సంతకాలు ఎట్లాగా, అట్లాగే సిఎస్ రెడ్డి భార్య విజయారెడ్డికి చేసిన అసైన్మెంట్ డీడ్లో జరిగిందేంటి అన్నటువంటి పాయింట్ని ఇప్పుడు రైట్ చేస్తూ, ఏదైతే హఫీజ్పేట ల్యాండ్స్ లాస్ట్ వ్యవహారాలకు సంబంధించి ఏం జరిగింది అన్నటువంటి చర్చ ప్రస్తుతం తీసుకొస్తున్నారు అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు.